ఓం శాంతి. అశాంతి, వ్యర్థ సంకల్పాలు మరియు భారంతో నిండి ఉన్నటువంటి మనస్సుని శాంతి చేసుకునేందుకు మహామంత్రము. ఆదరణీయ రాజ్యోగిని ఉషా తీసి క్లాసు. ఎందుకంటే మనస్సు చాలా గొప్పది, మనస్సుకి చాలా బలం ఉంది, కానీ అది సరైన మార్గంలో ఉండాలి. మనం ఎంత ఉత్తమ సంకల్పాలని, శ్రేష్ఠ సంకల్పాలని, పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తామో మన వర్తమానము మరియు భవిష్యత్తు అంత శ్రేష్టంగా ఉజ్వలంగా ఉంటాయి. సంకల్పము బీజము. మనం ఎంత నెగిటివ్ ఆలోచనలు చేస్తామో అంత మూడ్ ఆఫ్, డిస్టర్బెన్స్, వ్యాకులత ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హెవెన్ మరియు హెల్, స్వర్గం నరకం అనేది టూ స్టేట్స్ ఆఫ్ మైండ్. మనకు అన్నీ బాగున్నాయి బయట, కానీ మనస్సు బాగలేదనుకోండి అది నరకంలా ఉంటుంది. ఏది బాగలేదు, మనస్సు చాలా ప్రశాంతంగా దివ్యంగా ఉందనుకోండి అది తనకు తాను స్వర్గాన్ని క్రియేట్ చేసుకొని ఆనందంగా ఉండగలదు. ఈరోజు మనుష్యులు తమ మనస్సుని శాంతి చేసుకోవాలి అని, స్థిరపరచుకోవాలని, ఆనందపరచుకోవాలని కోరుకుంటారు. కానీ ఈ మనస్సు చాలా విచలితం అవుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. మరి ఏ విషయాలలో విచలితం అవుతూ ఉంటుంది? భగవంతుడు కూడా శ్రీమద్ భగవద్గీతలో అర్జునుడికి ఇదే విషయం చెప్పారు. అదేంటి అంటే గౌరవము, అగౌరవము, వేడి, చలి, జయము, అపజయము, నింద, స్తుతి ఇలాంటి అన్ని విషయాలలోనూ నీ మనస్సుని బ్యాలెన్స్గా ఉంచుకో. నువ్వు వ్యాకులత చెందద్దు. ఎంత ఈ విషయాల లోపలికి మనస్సు వెళ్తుందో, ఎంత గౌరవము అగౌరవము ప్రకృతి విషయాలలోకి వస్తుందో మనస్సు అంతా డిస్టర్బ్ అవుతుంది. మరి వీటినన్నింటినీ ఆలోచిస్తూ ఉంటే మనస్సుని ఎలా శాంతి చేయగలము? అనేక ప్రకారాలైనటువంటి ఆలోచనలు స్వాభావికంగా మనస్సులో వస్తూ ఉంటాయి. వాళ్ళు నాకు ఇలా ఎందుకు చేశారు, ఇలా చేయకూడదు కదా, ఇలా చేస్తే ఎలా అవుతుంది అని గతం కోసం ఆలోచనలు ఎన్నో చేస్తూ ఉంటారు. గతంలో ఇలా జరిగింది అని, భవిష్యత్తు కోసం ఇలా జరిగింది అని బాధపడుతూ ఉదాసీనత అవుతూ కూర్చుంటారు. మరి మనం ఏం చేస్తాము? మెడిటేషన్ చేయాలనుకుంటాం. ఇలాంటి ఆలోచనలతో మెడిటేషన్లో కూర్చుంటే మనస్సు ఎంతో భ్రమిస్తుంది. ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని తీసుకోలేము. అప్పుడు మనకి మనం ఏమని చెప్పుకుంటాము? ఇక నేను మెడిటేషన్ చెయ్యలేను, నా వల్ల కాదు, మెడిటేషన్ ఈజ్ ఎ డిఫికల్ట్ టాస్క్ టు మీ అని మనస్సు చెప్తుంది. కాబట్టి ఇలా ఆలోచించద్దు. నేను మీకు ఒక విషయం చెప్తాను. మైండ్ ఈజ్ లైక్ ఏ వాటర్, అంటే మనస్సు కూడా నీటి ప్రవాహం లాంటిది. నీటికి ఒక పర్టికులర్ ఆకారం అంటూ ఉండదు. చూడండి, నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని అది పొందుతుంది. కుండలో పోస్తే కుండ ఆకారాన్ని పొందుతుంది. కూసలో పోస్తే కూస ఆకారాన్ని పొందుతుంది. గ్లాస్లో పోస్తే గ్లాస్ ఆకారాన్ని పొందుతుంది. ఒక సెలయేరు ఒక లేక్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ప్రవహిస్తున్నటువంటి ప్రవాహంలాగా అది కనిపిస్తుంది. మన మనస్సు కూడా అంతే. మన మనస్సులో ఏ కాన్షియస్నెస్, ఏ స్మృతి, ఏ ఫీలింగ్, ఏ భావన, ఏ ఆలోచనని మనం ఉంచుతామో అదే భావనలో మనస్సు ఉండిపోతుంది. అలాగే ఈ మనస్సు కూడా అంతే. మనం దేని గురించి ఆలోచిస్తామో, దేని గురించి భావన చేస్తూ ఉంటామో అదే మనస్సులో ఉంటుంది. మనము నెగిటివ్ థింకింగ్ చేస్తూ నెగిటివ్ భావనలలో ఉంటే మనస్సు అదే దిశలో వెళ్తుంది, నకారాత్మకతయే వస్తుంది. అలాగే మనస్సు పాజిటివ్ రిజల్ట్ అప్పుడు అడిగితే అనుభవం ఎలా జరుగుతుంది? జరగదు కదా. నకారాత్మక చింతన, నకారాత్మక భావన నమూనాలో మన మనస్సుని ఉంచితే అదే స్మృతి, అదే వృత్తి, అదే దృష్టి అన్నీ కూడా నెగిటివ్గా మారతాయి. మరి అవుట్పుట్ అయినటువంటి సుఖము, శాంతి, ఆనందము ఈ రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా ప్రాప్తింపచేసుకుంటాము? కాబట్టి అవసరం ఉంది. ఎలాంటి అవసరం అంటే మనస్సుని నకారాత్మక స్థితిలో, ఆ కాన్షియస్నెస్లో మనము స్థిరం చేశాము. చాలా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ చేశాము. కాబట్టి దాని యొక్క పరిణామమే ఇది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము వ్యర్థ చింతన చేస్తూ బాధపడుతూ ఉదాసీనంగా ఉంటూ వాళ్ళు నన్ను ఇలా అన్నారు వాళ్ళు నన్ను ఇలా అన్నారు అని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే నెగిటివ్ రిజల్ట్సే మిగులుతాయి. కానీ అలా కాదు. ఈ సంకల్పాల చైన్కి ఫుల్ స్టాప్ పెట్టి బ్రేక్ పెట్టి మనస్సులో పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ యాటిట్యూడ్స్, పాజిటివ్ మెమరీస్, పాజిటివ్ విజువలైజేషన్స్, ఎంత శ్రేష్ట శుభ శుప్త సంకల్పాల ప్రవాహంతో మనస్సుని నింపుతామో, ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో అదే అవుట్పుట్ వస్తుంది. కానీ నెగిటివ్ ఇన్పుట్ ఇచ్చి పాజిటివ్ అవుట్పుట్ అడిగితే అది సరగదు కదా. పాజిటివిటీ ఇన్పుట్ ఇచ్చి పాజిటివిటీ అవుట్పుట్టే తీసుకోవాలి. దీని యొక్క అర్థం ఏంటి అంటే, మెడిటేషన్ చాలా గొప్పది. మెడిటేషన్ ఏం చేస్తుందంటే, రోజంతా కూడా మన మనోవృత్తిని, మన మనసు యొక్క సంకల్పాలని, మన దృష్టిని, మన భావనలని ఒక సకారాత్మకంగా, ఒక పాజిటివ్ వైపుకి మనల్ని తిప్పుతుంది. చాలా పరిస్థితులు వస్తాయి, కానీ ఆ పరిస్థితుల యొక్క ప్రభావంలోకి రాకుండా స్వస్థితిని స్ట్రాంగ్గా ఉంచేలా చేస్తుంది. అలాగే గీతలో కూడా భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పారు, ఏదైతే జరిగిందో అది మంచికే జరిగింది, ఏదైతే జరుగుతుందో అది మంచికే జరుగుతుంది, ఏదైతే జరగబోతుందో అది కూడా మంచికే జరుగుతుంది. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఒకసారి ఆలోచించండి, వ్యర్థ సంకల్పాలు చేసినంత మాత్రాన పరిస్థితిని మార్చగలమా, చింతని తీసేయగలమా? కాదు కదా. కాబట్టి వ్యర్థ సంకల్పాలు చేయవద్దు. మనం అంటాము నేను వ్యర్థ సంకల్పాలు చేయటం లేదు, అవే వస్తున్నాయి అని చెప్తున్నాము. ఎందుకు అవే వస్తున్నాయి? అసలు ఆలోచనలు మనస్సులో కలగడానికి కారణము మనం వినేటువంటి మన ఇన్ఫర్మేషన్, మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో, ఏదైతే చేస్తామో, ఎలాంటి సమాచారాన్ని స్వీకరిస్తామో. ప్రతిరోజు న్యూస్ వింటూ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, భయము, ఉద్వేగము, ఆందోళనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే మనస్సు ఎలాగో పాజిటివిటీని ఆలోచిస్తుంది. కాబట్టి పాజిటివ్ ఇన్ఫర్మేషన్, పాజిటివ్ మెమరీస్, ఇవి మన లోపల సకారాత్మక ఆలోచనలను తీసుకొని వస్తాయి. అలాగే ఈ నెగిటివ్ థింకింగ్ కారణంగా ఏమవుతుంది అంటే, రియాక్టివ్ మోడ్, రియాక్ట్ అవుతాము, ఫ్రస్ట్రేషన్ అవుతాము, స్ట్రెస్, టెన్షన్, ఈ నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాము. అది మన సంబంధాలలో, మన సంబంధ సంపర్కంలో ప్రవహిస్తుంది. మరి దాని యొక్క ఫలితము, పరిణామము చాలా నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఆ సమయాన ఇదే ఆలోచించండి. ఏమని ఆలోచించాలి? ఫస్ట్ మనకి మనము సెల్ఫ్ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. నేను ప్రతిరోజు నా కోసం కొంత సమయాన్ని ఫస్ట్ నేను కేటాయించాలి. నా ఫీలింగ్స్లోనూ, నా ఎమోషన్స్లోనూ, నా భావనలలోనూ నేను ఒక ఉత్తమ శక్తిని నింపాలి. ఎందుకంటే మనస్సులో మనం ఏదైతే నింపుతామో అదే మన కర్మలలోనూ మన జీవితంలోకి వస్తుంది. మన దృష్టికోణం కూడా అలాగే మారుతుంది కదా. ఈరోజు మనం ఉన్నదానితో మనస్సు సంతృప్తి చెందదు, ఏదో కావాలి అనిపిస్తుంది. అది కూడా వచ్చిన తర్వాత ఇది కాదు ఇంకేదో కావాలి అనిపిస్తుంది. కాబట్టి ముందు మనకి మన ఆలోచనలలోనూ, మన కర్మలలోనూ సంతృప్తి కావాలి. మనం అన్నీ వచ్చిన తర్వాత, సంతృప్తి చెందిన తర్వాత ఇతరులతో పోల్చుకుంటూ, ఇంకా భ్రమిస్తూ, నా దగ్గర అది లేదే అని బాధపడుతూ, దుఃఖపడుతూ, ఉదాసీన పడుతూ ఉంటుంది. కాబట్టి మన దృష్టికోణాన్ని, మన వృత్తిని, మన భావనలని మనమే మార్చుకోవాలి. మన మనస్సులో పరమాత్మ స్మృతిని, పరమాత్మ శక్తిని నింపుకోవాలి. ఎంత ఈ బుద్ధి యొక్క కనెక్షన్ తండ్రి పరమాత్మతో, శాంతి సాగరునితో, ఆనంద సాగరంతో కనెక్ట్ అవుతుందో, జోడింపబడుతుందో, ఆయన శక్తులని, ఆయన ఇచ్చేటువంటి వరదానాలని బుద్ధిలో నింపుకుంటుందో అంత ఈ మనస్సు ప్రశాంతంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనస్సులో వ్యర్థాన్ని నింపాము. ఆ వ్యర్థాన్ని తీసేసి ఇప్పుడు పాజిటివిటీని, సమర్థతని నింపుకోవాలి. ఈ మనస్సుని ప్రశాంత నిలయంగా, ఆనందంగా తయారు చేసుకోవాలి. దీనికోసం మనమే సంకల్పం తీసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేయరు. మన మానసిక ఆరోగ్యము మన చేతిలో ఉంది అని మనమే గుర్తించి ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోవాలి. ఇవన్నీ చెప్తూ ఉంటే నేను చేయగలనా అనిపిస్తుంది, కానీ నేను చేయగలను, నాలో ఆ శక్తి, ఆ స్థితి, ఆ ధారణ, ఆ బలం, ఆ ఉమంగ, ఉత్సాహము ఉన్నాయి అని దృఢంగా నమ్మితే మనం తప్పకుండా చేయగలం. భగవద్గీతలో కూడా అర్జునుడికి ఇదే చెప్పటం జరిగింది కదా. నీ మనస్సుని స్థిరం చేసుకొని, నీ మనస్సుని ప్రశాంతం చేసుకొని, పరిస్థితుల యొక్క ప్రభావంలోకి రాకుండా నా యందు జోడించు, నువ్వు నన్ను జ్ఞాపకం చేయగలవు. ఈశ్వరుడు ఏది చేసినా మంచి చేస్తాడు, కానీ మన మీద, ఈశ్వరుని మీద విశ్వాసము, నమ్మకము, నిశ్చయబుద్ధి కావాలి. ఇది మెడిటేషన్ మనల్ని లోపలి నుంచి స్ట్రాంగ్ చేస్తుంది, శక్తిశాలిగా చేస్తుంది. దీని కారణంగా మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా అవుతుంది. ఒకవేళ విశ్వాసము స్వయము పట్ల, భగవంతుని పట్ల లేకపోతే మరలా మనస్సులో వ్యర్థ సంకల్పాలు వస్తాయి. ఎంతో శక్తి, సంకల్ప శక్తి, మానసిక శక్తి, మెంటల్ విల్ పవర్ వృధా అవుతాయి. అప్పుడు మన మానసిక బలము బలహీనమవుతుంది. అనేక ప్రకారాలైనటువంటి ఫ్లక్చువేషన్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా ఎప్పుడైతే మనస్సు కన్ఫ్యూజన్లోకి వస్తుందో, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి నిర్ణయ శక్తి తగ్గుతుంది. కాబట్టి కొన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని సహించాల్సి ఉంటుంది, కొన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఎంత మన మనస్సుని మనము శాంతపరుచుకుంటామో శ్రేష్ఠ సంకల్పాలతో, అంత మెడిటేషన్లో భగవంతుని దగ్గర కూర్చున్నప్పుడు కూడా మనస్సు ఛార్జింగ్ అయ్యి స్థిరంగా అవుతుంది. ఈశ్వరుడి నుంచి శక్తిని ప్రాప్తించుకోగలము. మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనస్సుని ఎంత శాంతిగా, శక్తిగా, ధైర్యవంతంగా చేసుకుంటామో అంత మనస్సుకి ఛార్జింగ్ అవుతుంది. ఎంత అది భ్రమిస్తూ, విచలితం చేస్తూ, వ్యర్థ సంకల్పాలు చేస్తూ ఉంటుందో అంత దాని యొక్క ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని క్షణాల కోసము మనస్సుని శాంతిగా చేసుకునేందుకు మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పుడు కొన్ని క్షణాల కోసము ఆత్మిక స్థితిలో కూర్చొని పరమాత్మ సాన్నిధ్యంలోకి తీసుకెళ్దాము. ఓం శాంతి. ఈ దేహంలో రెండు కనుబొమ్మల మధ్య బ్రుకుటి స్థానంలో విరాజమానమై ఉన్నటువంటి ఆత్మను, శాంత స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని భగవంతుడు, తండ్రి, సర్వశక్తివంతుడి నుంచి సర్వశక్తి కిరణాలు నాలో ప్రవేశిస్తున్నాయి. నేను చాలా శక్తిశాలిగా అవుతున్నాను. పరమాత్మ నాకు తోడుగా ఉన్నారు. ఆయన శక్తులతో నేను సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. ఇక నా మనస్సులో ఎలాంటి చింత, అశాంతి, దుఃఖం, నెగిటివిటీకి స్థానం ఇవ్వను. నా మనస్సుని సదా శక్తిశాలిగా ఉంచుకుంటాను. నేను ఆత్మను, పవిత్రత స్వరూపాన్ని, శాంత స్వరూపాన్ని, ఇప్పుడు నేను పవిత్రతా సాగర్, జ్ఞాన సాగరులైనటువంటి శివ్ బాబా ఛత్ర ఛాయలో ఉన్నాను. పవిత్రతా సూర్యుడునైన నేను తండ్రి ఈశ్వరుని ఛత్రఛాయలో ఉన్నాను. నేను కూడా మాస్టర్ పవిత్రత జ్ఞాన సూర్యుణ్ణి, శాంత స్వరూపాన్ని. నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, వాయుమండలం శాంతంగా, పవిత్రంగా అయిపోతుంది. తండ్రి పరమాత్మ యొక్క పవిత్రతా శక్తితో నా చుట్టూ ఉన్నటువంటి వాయుమండలం శాంతంగా అవుతుంది. ఈ వాయుమండలంలోకి ఎవరు ప్రవేశించినా ఆ శాంతి, ఆనందాన్ని అనుభూతి చేసుకుంటున్నారు. నేను ఆత్మను, నా చుట్టూ తండ్రి యొక్క ఛత్రఛాయ, ఆ ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్, తండ్రి ఛత్రఛాయలో నేను సురక్షితంగా ఉన్నాను. నా మనస్సు ప్రశాంతంగా ఉంది. ఓం శాంతి.